మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యిర్మీయా గ్రంథం 17:7 చదువుతా ఉన్నాను. యిర్మీయా గ్రంథం 17:7, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని ఒక చక్కని మాట ఈ ఉదయకాలంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే బలవంతంగా నమ్మేది కాదు. బలవంతం చేత ఎవరు కూడా నమ్మించరు. బలవంతంగా నమ్మించినా అది భక్తి మాత్రం చేయలేరు. లోకంలో ఒక సామెత ఉంది, ఎంత డబ్బన్నా ఇచ్చి గుర్రాన్ని కొనొచ్చు కానీ ఏమిచ్చి కూడా దాని చేత దాన తినిపించలేమని. అలాగే భక్తి అనేది బలవంతంగా చేసేది కాదు, బాప్తిస్మం అనేది బలవంతంగా ఇచ్చేది కాదు. మనస్ఫూర్తిగా ప్రభుని రక్షకుడిగా అంగీకరించగలిగిన వారే మనస్ఫూర్తిగా సంపూర్ణమైనటువంటి భక్తిని చేయగలరు. ఇది బలవంతం చేత చేయించేది కాదు. నమ్మకం అనేది ఎవరు కూడా బలవంతంగా మన హృదయంలో పుట్టించలేరు. మన మనస్సులో బలవంతంగా ఎవరు కూడా నమ్మిక అనేది కలిగించలేరు. అది మన మనస్సుకు కలగలిసినటువంటి క్రియ అంతే. బైబిల్ చెప్తున్న మాట, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ధన్యుడు అన్న మాట మన భాషలో చెప్పుకోవాలంటే అదృష్టవంతుడు అని దాని అర్థం. ప్రభువుని మనం నమ్ముకునగలిగినప్పుడు మనము అదృష్టవంతులు అంటే మనము శ్రేష్ఠులం అవుతాము అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. నమ్ముకొనడం అనగా ఏదో మందిరానికి వెళ్ళినంత మాత్రం నమ్మేసుకున్నట్టు కాదు, లేకపోతే బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం నమ్మేసుకున్నట్టు కాదు, ఏదో బైబిల్ పట్టుకుని వెళ్తున్నంత మాత్రం నమ్మేసుకున్నట్లు కాదు. నమ్మకం అనేది నేను చాలాసార్లు చెప్తుంటాను ఒక మాట, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఏ ఊరో వెళ్ళడానికి ఒక బస్సు ఎక్కామంటే ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సింది. బస్సు ఎక్కాం, బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటాం, టికెట్ తీసుకున్నాక ధీమాగా కూర్చుంటాం. అంతేగాని బస్ డ్రైవర్ సరిగా నడుపుతున్నాడో లేదో, టర్నింగ్ వస్తే తిప్పుతున్నాడో లేదో, ఏదో నడ్డు వస్తే బ్రేక్ వేస్తున్నాడో లేదో అన్న డౌట్తో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ డ్రైవర్కి మనం చెప్పం, ధీమాగా వెళ్ళి మన సీట్లో మనం కూర్చుంటాం. అంటే మనం వెళ్లాల్సిన చోటికి ఆ బస్సు, ఆ డ్రైవర్ మనల్ని గమ్యానికి క్షేమంగా చేరుస్తాడు అని ఒక నమ్మకం బస్సు మీద, ఆ డ్రైవర్ మీద కూడా మనకుంది. ఆ మాత్రం నమ్మకం దేవుడి మీద నువ్వు పెట్టుకోగలిగితే నిజంగా నువ్వు దీవించబడతావు. నిజంగా ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువుని ఎంత నమ్మాలి అంటే నా జీవితానికి ఏం కావాలో అది ఆయన చూసుకోగలడు. నా జీవితము వాటమి పాలు కాకుండా, నింద పాలు కాకుండా, నేను ఫెయిల్ అవ్వకుండా నాకు క్షేమాన్ని కలుగు చేయగలిగినటువంటి సమర్థుడు, నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభు అన్న నమ్మకం, అది నమ్మడం. అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, షడ్రకు మెషక్ అభ్యర్థిని అని వారు ఒక చక్కని మాట అంటున్నారు, మండుచున్నటువంటి ఈ వేడిమిగల అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు మేము ఆరాధిస్తూ, మేము సేవిస్తూ, మేము స్తుతిస్తూ, మేము ప్రార్థిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు అనే మాట వాళ్ళు పలుకుతూ ఉన్నారు. అది నమ్మకం అంటే, అది నమ్మడం అంటే. ఆ మండుచున్న వేడిమిగల అగ్నిగుండం వాళ్ళ ముందుంది, దాని నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అని నమ్మకంతో నిరీక్షణతో వాళ్ళు మాట్లాడగలుగుతూ ఉన్నారు. అది నమ్మడం అంటే. గమనించండి, నువ్వు ఏ విధంగా నమ్మేవు ప్రభుని, నువ్వు ఎలా నమ్మేవు ప్రభుని అన్న సంగతి ఒక్కసారి నేను నీవే పరిశీలన చేసుకోవాలని దైవజండగా ఈ ఉదయకాలం నీ మాట మీ ముందుంచుతా ఉన్నాను. నువ్వు నమ్మగలిగితే, పరిపూర్ణంగా హృదయపూర్వకంగా నువ్వు నమ్మగలిగితే నీ పరిస్థితిని మార్చగల సమర్థుడు మనం ఆరాధిస్తూ ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా హృదయపూర్వకంగా నమ్మగలవో నీవు ధన్యుడు అవుతావు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరొక మాట అక్కడ రాయబడి ఉంది కదా, ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయనకు, వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలామంది మనుషులు అంటారు, నేను ఉన్నాను కదా నీకు అని చాలామంది మాట ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాగ్దానాలు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు వారి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోవచ్చు, నిలబెట్టుకోలేకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు వాగ్దానం చేశాడంటే నమ్మదగినవాడు, నమ్మకదగిన వాడు అని చెప్పడంలో సందేహమే లేదు. ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను నమ్ముతారో వారు ధన్యులు, ఆ ధన్యులకు నేను ఆశ్రయముగా ఉంటాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఆశ్రయముగా ఉంటాడు, ఇహ పరమందులలో కూడా ఆయన మనకు ఆశ్రయముగా ఉండగలిగిన సమర్థుడు. ఆశ్రయం లేక, ఆధారం లేక, ఆదరణ లేక కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నా సహోదరుడు, సహోదరి, ఎవరు నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నాకెవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, నాకెవరు దిక్కు లేరు అని ఒకవేళ నువ్వు నలిగిపోతా ఉన్నావా, ప్రభువే అంటా ఉన్నాడు.
నేను నీకు ఆశ్రయముగా ఉంటాను బిడ్డ, నేను నీకు సహకారిగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేనే నీకు ఆశ్రయము, నేనే నీకు తోడు నీడై ఉంటాను అని సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన చింతకురా, ఆయన ఆశ్రయించు, ఆయన నమ్ము, ఆయన నీకు ఆశ్రయంగా ఉండి, ఆయన నీకు తోడుగా నీడగా ఉండి నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చగలడు. అట్టి కృపట్టి దీవెన ఆయన నమ్మిన వారందరికీ, నమ్మిక కలిగిన వారందరికీ ఆయన ఆశ్రయముగా ఉండి బలపరచి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.